ఏంది అందరూ బాగుండారా? ఈ పొద్దు నేను ఈ వీడియోలో మీ అందరి కోసం మా కడప భాష మాట్లాడుతా ఉండా. మీకు అర్థమైతా ఉందా? అమ్మిలు అప్పిలు పిన్నిలు బాబాయిలు అత్తలు మామలు మీ జుట్టు తెల్లగా పోతా ఉందా? తెల్లగా పోకుండా ఇవా ఇయాల నేను ఈ గార్నియర్ జుట్టు రంగు ఎట్టేసుకోవాలని ఈ వీడియో చేసిన. ఎవరికైనా వేసుకోవడం రాకపోయినా వేసుకునే దాంట్లో ఏమన్నా చిన్న చిన్న అనుమానాలు ఉన్నా ఈ వీడియోలో నేను ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పెట్టుండా మీకు అర్థమవ్వాలని. ఈ వీడియోలో ఇంకా ఈ రంగు అయితే బాగా కనిపిస్తుంది, న్యాచురల్ లుక్గా ఉంటుంది. ఏంది అంటే మామూలు రంగు వేసుకుంటే ఇది పెయింట్ కొట్టినట్టు కనిపిస్తుంది కదా, అట్టయి ఉండకుండా న్యాచురల్ లుక్గా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. మా అమ్మకి నేను వేసి చూపిస్తా మీకు ఈ వీడియోలో. మీరు కూడా ఇంట్లో ఇదే పాటించండి, మీకు బాగుందో లేదో మీకే తెలుస్తుంది. మేము ముందైతే గార్నియర్ బర్గండి వాడుతూ ఉన్నాము. బర్గండి లేదని మా అమ్మ బ్రౌన్ తెచ్చుకుంది. ఈ బ్రౌన్ కూడా బాగా ఉంది, గార్నియర్ బర్గండి కాకుండా బ్రౌన్ కూడా బాగుంది. ఏంది మీకు అర్థమైందా నేనేం చెప్పినాను? ఇంకా మీకు ఎవరికన్నా ఇది వాడడం రాకపోతే ఈ వీడియో చూసి నేర్చుకోండి. మీ ఇంట్లో మీ అమ్మకి మీ పిన్నికి మీ బాబాయిలకి ఎవరికైనా మీకైనా సరే ఎవరికైనా నల్ల జుట్టు వాళ్ళకైనా వేరే రంగు రావాలనుకుంటే ఇలాంటివి వేరే రంగులు ఉన్నాయి. నేను అమెజాన్ లింక్ కావాలంటే పెడతా డిస్క్రిప్షన్లో, అది నొక్కితే అది ఒకటి ఎర మరి కిందికి ఉంటుంది, అది నొక్కితే ఇంత పొడుగు వస్తుంది, దాన్ని నొక్కి చూడండి. దాంట్లో నేను లింక్ పెడతా అమెజాన్ది, మీకు కావాలంటే ఆడిపోయి తీసుకోవచ్చు దీన్ని. ఏంది మీకు అర్థమైందా? ఇవాళ నేను గార్నియర్ హెయిర్ న్యాచురల్ కలర్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఈ హెయిర్ కలర్ ఎలా యూజ్ చేయాలంటే ఇందులో మనకి ఒక ట్యూబ్ లాంటిది పేస్ట్ లాగా ఉంటుంది అది ఇస్తారు. ఇది అంటే క్రీమ్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం లిక్విడ్ లాగా క్రీమ్ లాగా ఉంటుంది. ఇది చాలా న్యాచురల్ లుక్ ఉంటుందండి హెయిర్, గార్నియర్ హెయిర్ న్యాచురల్ కలర్స్ చూసారు కదా, గార్నియర్ హెయిర్ న్యాచురల్ కలర్స్ ఒకటి మనకి ట్యూబ్ ఒకటి బాటిల్ ఉంటుంది. తర్వాత ఇందులో ఒక మనకి ఇన్స్ట్రక్షన్ పేపర్ ఉంటుంది, రెండు కండిషనర్ ఇస్తారు, అలాగే టూ గ్లౌజెస్ ఇస్తారు. అంటే మనకి వేసేటప్పుడు అప్లై చేయడానికి మనకి బ్రష్తో కానీ అలాగా అప్లై చేసుకోవాలి. నార్మల్గా మనము హెయిర్ డై యూస్ చేసేదానికంటే మనకి గార్నియర్ న్యాచురల్ కలర్స్ యూస్ చేయడంలో ఒక న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. మనకి ఇందులో ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చి ఉంటారు. మీరు అప్లై చేసుకునే ముందు ఒక్కసారి పేపర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇందులో మనకి అంటే లాంగ్ హెయిర్ ఉండే వాళ్ళకి ఎలా యూస్ చేసుకోవాలి, కొంచెం మీడియం హెయిర్ ఉండే వాళ్ళకి ఎలా యూస్ చేసుకోవాలి, షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళకి ఎలా యూస్ చేసుకోవాలని డీటెయిల్గా ఇచ్చి ఉంటారన్నమాట. మనకి నీట్గా రూట్స్ దగ్గర నుంచి మన తల్లో రూట్స్ దగ్గర నుంచి అప్లై చేసుకోవాలి. చూసారు కదా 1/4, 1/3, 2/3 ఉంది. మనకి మా మదర్కి నార్మల్ మీడియం హెయిర్ కాబట్టి నేను వచ్చేసి 2/3 వేసుకుంటున్నాను. 2/3 ఈ లిక్విడ్ లాగా ఉండే క్రీమ్ని నేను వేసుకుంటున్నాను. అది కూడా మనకి అటు సైడ్ ఉండేది చూసారు కదా, ఇంకా కొంచెం మిగిలే ఉందన్నమాట. మనకి కొంచెం పేస్ట్ లాగా ఉండేది కూడా నేను 2/3 మనకి ఇక్కడ రాసి ఉంటారన్నమాట. దీనికే మనకి పిన్ లాగా ఉంటుంది, మనకి మూత వెనక్కి తిప్పితే. ఇలాగ మనము ఈ క్రీమ్ని కూడా ఇందులో వేసేసి రెండు కలిపి బాగా కలపాలన్నమాట. నార్మల్గా అయితే మేము బర్గండీ కలర్ యూస్ చేస్తుంది మా అమ్మ. బర్గండీ ఈసారి కొత్తగా బ్రౌన్ యూస్ చేద్దామని చెప్పేసి బ్రౌన్ తీసుకొని వచ్చింది. బ్రౌన్ కూడా చాలా న్యాచురల్ లుక్ ఉంది. బర్గండీ కలర్ అయితే బ్లాక్ హెయిర్ ఉండే వాళ్ళకి చాలా హెయిర్ అనేది షైనీగా కనిపిస్తుంది, చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది. ఇలాగ మనం నీట్గా మొత్తం మిక్స్ అయ్యేలాగ బాగా కలిపేయాలన్నమాట. రెడీ అయిపోయింది మనకి పేస్ట్, హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు మనము. ఈ మనకి మిగిలిండేటివి నెక్స్ట్ టైం మనము ఈ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైం హాఫ్ వేసుకొని అంటే 1/3 అలా వేసుకొని దీంట్లో హాఫ్
వేసుకోవచ్చు. అది మనకి ఇంకొకసారికి యూస్ అవుతుంది. ఫస్ట్ మనము నీట్గా తల చిక్కు తీసేసుకోవాలి. గ్యాప్ లేకంటే నీట్గా ఎక్కడ చిక్కు లేకుండా నీట్గా దూకోవాలన్నమాట. చూసారు కదా వైట్ హెయిర్ ఎక్కువ ఉంది అమ్మకి. వైట్ హెయిర్కి అంతా మనం నీట్గా రూట్స్ దగ్గర నుంచి అప్లై చేసుకుంటూ రావాలి. గార్నియర్ కలర్స్ న్యాచురల్స్ అయితే, కలర్ న్యాచురల్స్ అనే కాదు గార్నియర్ ప్రోడక్ట్స్ ఏదైనా బాగుంటాయి హెయిర్కి, అంటే షాంపూ కానీ ఏదైనా సరే మనకి గార్నియర్ బాగుంటుంది ప్రోడక్ట్. ఇంకా గార్నియర్ షాంపూలో అయితే ఆవుకడ షాంపూ చాలా బాగుంది. అది గార్నియర్ ఆవుకడ జుట్టు తక్కువ ఊడిపోతూ, అలాగే అంటే ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండేవారికి, అలాగే రఫ్గా ఉండే వాళ్ళకి గార్నియర్ ఆవుకడ షాంపూ అయితే చాలా బాగుంది. అది నేను ట్రై చేస్తున్నాను అందుకనే చెప్తున్నా. మీకు గార్నియర్ ప్రోడక్ట్స్ గురించి నేను అమెజాన్ లింక్ అయితే ఇస్తాను, మీకు బయట దొరకని వాళ్ళు అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు. ఇలాగ మనము రూట్స్ దగ్గర నుంచి అప్లై చేసేసుకోవాలన్నమాట. ఇలాగ మనము నీట్గా పాపటి తీసుకుంటూ, అంటే మనకి నీట్గా ఇలాగ ఎక్కడైతే వైట్ హెయిర్ ఉన్నాయో అక్కడ నీట్గా స్టెప్ బై స్టెప్ మనం తీసుకుంటూ ఇలాగ అప్లై చేసుకుంటూ వస్తే మీకు వైట్ హెయిర్ అనేది తగ్గుతూ వస్తుంది, అలాగే న్యాచురల్ లుక్ అనేది ఉంటుంది. మీకు లేకపోతే ఇది కొంచెం వైట్గా అలాగ అనిపిస్తుంది. ఇలాగ నీట్గా అప్లై చేసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, కండిషనర్ ఇచ్చినారు కదా, కండిషనర్ మనకి తలకి అంటే గార్నియర్ ఇది వేసేసుకున్న తర్వాత మనము కండిషనర్ యూజ్ చేస్తాం. కండిషనర్ అంటే హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ కండిషనర్ మనము ఒక 3 మినిట్స్ వరకు స్కాల్ప్ దగ్గర నుంచి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. మనకి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత కండిషనర్ యూజ్ చేయకపోతే హెయిర్ రఫ్గా ఉంటుంది, అదే కండిషనర్ యూజ్ చేస్తే మీకు హెయిర్ సాఫ్ట్గా ఉంటుంది. దాంట్లో 3 ఆయిల్స్ ఉంటాయన్నమాట మనకి. ఇలాగ నీట్గా మనము పాపట్ తీసుకుంటూ అప్లై చేసేసుకోవాలి. ఈ వీడియోలో నేను కొంచెము మా కడప భాష మాట్లాడినాను, మీకు అది ఎవరికి బాధ పెట్టాలని కాదు, నేను ఏమంటే ఎట్లా ఉంటుందో అని చెప్పేసి చేస్తున్నాను. మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఒకవేళ అది ఇబ్బందిగా అనిపిస్తే నాకు కామెంట్లలో తెలియచేయండి. ఇలాగ మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత మనం జుట్టు పైకి పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా ఏం లేకుండా అప్లై చేసేసాను హెయిర్కి, జుట్టు పైకి పెట్టేసుకోవాలి. ఇంకా ఒక 1 అవర్ టు 30 మినిట్స్ సరిపోతుంది. నార్మల్గా అయితే మీకు వద్దు 1 అవర్ అలా ఉండాలని అనుకుంటే 1 అవర్ వరకు ఉండి మీరు హెడ్ బాత్ చేసుకోవచ్చు. నేను నా చేతి గ్లౌజ్ వేసుకోలేదు, చేయి అయితే కొంచెము కలర్ చేంజ్ అయింది, చూస్తే మీకు అర్థమవుతుంది, అందుకే గ్లౌజ్ వేసుకోమని చెప్పింది నేను. ఇది అయిపోయిన తర్వాత కూడా అమ్మ హెడ్ బాత్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. ఇలాగ పైకి పెట్టేసుకొని ఒక 30 to 1 అవర్ వరకు అలానే ఉంచుకోండి. చెప్పాను కదా ఇందులో 3 ఆయిల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఒక్కసారి యూజ్ చేసి చూడండి ఈ ప్రోడక్ట్, మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్, ఇదే యూజ్ చేయండి. చూసారు కదా హెయిర్ ఎంత న్యాచురల్ లుక్ ఉందో, చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఎక్కడే కానీ వైట్ హెయిర్ లేకుండా నీట్గా ఉంది కదా. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటా ఉండా. ఈ వీడియో నచ్చితే ఈ కడపమ్మాయి కోసం ఒక్క లైక్ వేసుకోండి. ఆ లైక్ అంటే ఎట్టుంటుందో తెలుసా, పక్కనిట ఏం చూపిస్తూ ఉంటుంది దాన్ని నొక్కండి, నాకు లైక్ వచ్చేస్తుంది. సరేనా, మీకు అర్థమైందా? నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆలస్యం చేయకండి. ఒరే ఓమే, బయటికి పోయి సావగాకండి, ఇంట్లోనే ఉండి సావండి. కరోనా వచ్చి అది బయటికి పోతే ఏంది, అర్థమైందా?
ఇంట్లో ఉండి గంజి తాగినా మేలే, బయటికి పోయి సాగుకండి, బయటికి పోయి తిరగద్దు అట్ట ఇట్ట. ఓకేనా? సరేనైతే ఉంటా మరి, బాయ్.